డాక్టర్ గారు, నా పేరు నరేంద్ర. నా వయసు 35 సంవత్సరాలు. నేను ఫార్మసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఒకసారి అనుకోకుండా నా మీద ఒక రసాయనిక ద్రవం పడింది. అప్పుడు నా తల మీద ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. అప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అదృష్టవశాత్తు నాకు ఏమీ కాలేదు. కానీ నా తలపైన వెంట్రుకలు మాత్రం రావటం లేదు. నా తలపైన మళ్ళీ ఒత్తుగా వెంట్రుకలు పెరగాలంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నరేంద్ర గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మోస్ట్లీ మీ స్కాల్ప్ మీద ఏదో యాసిడ్ లాంటిది పడి ఉండాలి. దాంతో అక్కడ చర్మం కాలిపోవడంతో పాటు ఆ చర్మం లోపల ఉన్న హెయిర్ ఫాలికల్స్ కూడా కాలిపోయి ఉండాలి. ఆ కాలిపోవడంతో మనకి ఆ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల చర్మం అయితే నార్మల్గా కొద్దిగా స్కార్ ఫార్మేషన్తో వస్తుంది, కానీ ఇన్ కేస్ కొద్దిగా డీప్ బర్న్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ కనుక అక్కడ కాలిపోయి ఉంటే కనుక అవి మళ్ళీ రీజనరేట్ అవ్వడం అనేది చాలా కష్టం. పైగా ఇది జరిగి కొంతకాలం అయ్యింది అంటున్నారు. అండ్ మనం ఇమీడియట్ గా ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోగలిగి ఉంటే మేబీ కొంతవరకు దాన్ని సాల్వేట్ చేసుకునే సిచ్యువేషన్ ఉండుండేదేమో. కాకపోతే ఇప్పుడు కొన్ని ఇయర్స్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ అక్కడ డ్యామేజ్ అయిపోయిన కాలిపోయిన హెయిర్ ఫాలికల్స్ని మళ్ళీ మనం రీజనరేట్ చేయలేము. ఎస్పెషల్లీ అక్కడ ఇన్ కేస్ స్కార్ టిష్యూ ఫామ్ అయిపోయి ఉంటే కనుక ఆ స్కార్లోకి హెయిర్ ఫాలికల్స్ అనేవి రీజనరేట్ అయితే అవ్వలేవు. కాకపోతే ఒక్క హోప్ ఏంటంటే ఇందులో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కొన్నిసార్లు పనిచేయచ్చు. సో మీకు కనుక ఆ ఒక్క స్కార్లో కాకుండా మిగిలిన ఏరియా లో హెయిర్ బాగానే ఉంటే స్కాల్ప్ మీద, ఆ ఏరియాలోంచి కొంతవరకు కొన్ని హెయిర్ ఫాలికల్స్ తీసి ఈ స్కార్ మీదకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. చేసినప్పుడు ఫస్ట్ అంటే ఒకటేసారి మొత్తం చేయకుండా ఫస్ట్ ఒక 50 ఫాలికల్స్ అట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని అవి మీ స్కార్ టిష్యూ బాగానే టేకప్ చేసింది, మళ్ళీ అందులోంచి కొత్త హెయిర్ మనం చేసిన ఫాలికల్స్లోంచి వచ్చింది అంటే అప్పుడు మొత్తం మీ మిగిలిన స్కాల్ప్లోంచి హెయిర్ తీసుకొని ఈ స్కార్లోకి కొంచెం కొంచెంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఆ ఏరియాని కవర్ చేసుకోవచ్చు. బట్ ఆ స్కార్లో దానంతట అదే మందులు యూజ్ చేస్తే మాత్రం హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు కన్సిడర్ చేస్తాను అంటే ఒక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈ ఆప్షన్ ట్రై చేసుకోవచ్చు.